ఉస్మానియా యూనివర్సిటీలో తీన్మార్ మల్లన్న అరెస్టు, మల్లన్నతో పాటుగా ప్రశ్నించే గొంతుల మీద తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాలం మోపుతున్నది. మల్లన్నను కావచ్చు, సుదర్శన్ గౌడ్ని కూడా అరెస్ట్ చేశారు. సుదర్శన్ గౌడ్తో పాటు ఇంకా చాలామంది క్యూన్యూస్ సిబ్బందిని అరెస్ట్ చేశారు. గతంలో నేను అరెస్ట్ అయినా తెలంగాణ విఠల్ లాంటి సీనియర్ జర్నలిస్ట్ని అనవసరంగా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో గంటలు గంటలు పెట్టిరు. సతీష్ కమాల్ని పెట్టిరు. చాలామంది గతంలో మహిపాల్ యాదవ్ మీద దాడులు జరిగినాయి. దాసరి శ్రీను మన కాలోజీ టీవీ మీద దాడులు జరిగినాయి. ఈ రకంగా చాలామంది మీద ఇలాంటి దాడులు జరుగుతూ ఉన్నాయి. నిన్న ఎవరు వైఆర్ టీవీ రంజిత్ చెప్తా ఉన్నారు, నాకు నోటీసులు వచ్చినాయని. అంటే ఛానళ్ళని మూసేసే ఒక భయంకరమైన కుట్ర జరుగుతున్నది. మొన్నటిదాకా నేను పనిచేసిన తొలి వెలుగుని మొత్తం కొని అవతల పడేసారు. ఈ మీడియా పైన ప్రశ్నించే గొంతుల మీద జరుగుతున్న దాడులపై ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఉస్మానియా యూనివర్సిటీలో. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి అందరూ ఆహ్వానితులే. దయచేసి ఈ సమావేశానికి హాజరయ్యే ప్రయత్నం చేయండి. రౌండ్ టేబుల్ సమావేశం 27/3/2023 ఇవాళే ఐసిఎస్ఎస్ఆర్ హాల్, మెయిన్ లైబ్రరీ, ఉస్మానియా యూనివర్సిటీ. తెలంగాణ ప్రభుత్వ తీరును ఖండిద్దాం, తీన్మార్ మల్లన్న సుదర్శన్ గౌడ్లకు అండగా నిలుద్దాం, ప్రశ్నించే గొంతుకలపై కక్ష, ప్రజాస్వామ్యానికి ఏది రక్ష. సో ఓయుజేఏసి, అందుకే మనం ఇది ఖండించకపోతే, ఇలాంటి సమావేశాలు నిర్వహించకపోతే భవిష్యత్తులో మన దాకా వచ్చే అవకాశం ఉన్నది. సో మల్లన్న బెయిల్ పిటిషన్, ఇంకా బెయిల్ పిటిషన్ మూవ్ అయింది, బెంచ్ పైకి రావాల్సి ఉన్నది. అడ్వకేట్ శరత్ కుమార్ గారి కేసును వాదిస్తున్నారు. ప్రతి అప్డేట్ నేను మీకు అందించే ప్రయత్నం చేస్తాను. మీరు మాత్రం మీరు చేయాల్సిన పని #SaveMallanna ఈ ట్యాగ్ లైన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. ప్రతి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఫేస్బుక్, ఇన్స్టా, వాట్సాప్, ట్విట్టర్, అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఈ అంశాన్ని ముందుకు తీసుకెళ్ళండి. #SaveMallanna